नमस्कार, कर्काटक राशि। ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చక్కనైనటువంటి శుభదాయక దశలు నడుస్తున్నాయి। ముఖ్యంగా దైవీ సంబంధమైనటువంటి తరంగాలు ఈ రాశి వారిపైన విపరీతంగా అనుగుడేటువంటి ప్రయోజనం ఉంది। ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు సర్వత్రా జయం కనబడుతోంది। ముఖ్యంగా స్వయం వృత్తుల వారకు వాళ్ళందరికీ కూడా స్వయం వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి జీవితం వీళ్ళు అనుభవించేటువంటి పరిస్థితి ఈ వారంలో కనబడుతోంది। స్వయం వృత్తుల్లో వాళ్ళు రాణించటం కోసం ఏదైతే వాళ్ళు ప్రణాళిక వేసుకున్నారో ఆ ప్రణాళికాబద్ధంగా ప్రయాణం చేయటం వలన వాళ్ళకి సఫలితం పొందేటువంటి పరిస్థితి ఈ వారం కనబడుతోంది। ముఖ్యంగా ఉద్యోగస్తులకు తమ పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది। అందువల్ల కొంచెం జాగృత వహించాల్సిన పరిస్థితి ఉన్నది। తర్వాత కుటుంబ పరంగా కూడా వీరులకు చాలా ఆహ్లాదకరమైనటువంటి జీవితం, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి, అలాగే విహారయాత్రలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనబడుతోంది। అకాలమైనటువంటి భోజనము ఈ వారంలో కనబడుతోంది। అందువల్ల కొంచెం జాగృత వహించాల్సిన పరిస్థితి కుటుంబ పరంగా కూడా కనబడుతోంది। ముఖ్యంగా వ్యాపారదారులకు ఈ వారంలో శుభస్కరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు। పంటకు సస్యానుకూలమైనటువంటి వర్షము, తదనుగుణమైనటువంటి పంట ఉత్పత్తి కూడా వీళ్ళకు ఈ వారంలో ఉంది। అందువల్ల కొంచెం జాగృతగా ఉంటే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందవచ్చు। ప్రయాణాల్లో కూడా మీకు కొంచెం ఒడిదుడుకులు ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది। అందువల్ల ఆంజనేయుని స్మరించుకుని, స్వామివారిని ఆంజనేయ స్వామిని స్మరించుకుని ముందుకు ప్రయాణం చేయటం వలన కార్యసిద్ధి కలుగుతుంది, ఇతర కార్యసిద్ధి అని చెప్పబడుతుంది। ముఖ్యంగా వీళ్ళు ఆంజనేయ స్మరణ కానీ స్వామివారి దర్శనం చేసుకుని కానీ ముందుకు పోతే కార్య జయం అని చెబుతా। ఆరోగ్యపరంగా కూడా ఈ వారంలో ఊహించినటువంటి ఉపద్రవాలు ఏమీ కనపడలేదు। అందువల్ల ఆరోగ్యపరంగా కూడా మీరు చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఈ వారంలో మీరు చవి చూడవచ్చు। మందుల జోలికి వెళ్ళక్కర్లేదు, కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది। స్వస్తి।